ఫోర్త్ న్యూస్. పోతిన మహేష్ వైసీపీలో చేరడంతో విజయవాడ వేస్ లో రాజకీయం రసవత్రంగా మారింది. పోతిన వర్సెస్ సుజనా చౌదరి మధ్య వార్ నడుస్తుంది. వైసీపీని వేస్ లో గెలిపించుకుంటానంటూ పోతిన మహేష్ కూటమిపై విమర్శలకు దిగితే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మాత్రం గెలుపుపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పోతిన లాంటి వాళ్ళని అసలు పట్టించుకోనంటున్నారు. అలాంటి వాళ్ళు గెలుపోటంలను డిసైడ్ చేయలేరంటూ పోతిన మహేష్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సుజనా. దీంతో విజయవాడ పశ్చిమ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మరోవైపు తనతోనే వస్తారనుకున్న జనసేన వెస్ట్ నేతలంతా పోతినకి షాక్ ఇచ్చారు. పవన్తోనే మా ప్రయాణం, కూటమికే సపోర్ట్ అంటూ సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు జనసేన నుంచి వచ్చే ప్రయాణం అంతా పవన్తోనే అంటూ వెళ్తున్నారు. ఇదంతా ఒక బిగ్ షాక్ అనుకోవచ్చా పోతినకి? ఖచ్చితంగా, ఎందుకంటే పోతిన మహేష్ తన రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా మనుగడలో ఉండాలి అనేటటువంటి నేపథ్యంలోనే నేను పార్టీ మారాను, పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి జనసేన తరపున ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు అందరూ కూడా పోతిన మహేష్కి షాక్ ఇచ్చారనే చెప్పాలి. కొంతమంది నేతలు మాత్రమే పోతిన మహేష్ వెంట వైసీపీలో జాయిన్ అయినప్పటికీ కూడా మేము పోతిన మహేష్ వెంట వైసీపీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పి బల ప్రదర్శనకు చూపించుకునే విధంగా కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 300 మంది వెస్ట్ జనసేన నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం పెట్టుకుని పోతిన మహేష్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోతిన మహేష్ పైన ఉన్నటువంటి ఆరోపణలు, అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలోనే తనకు సీట్ రాలేదని చెప్పి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్కన ఇప్పుడు పోతిన మహేష్ వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఖచ్చితంగా వెస్ట్లో వైసీపీ గెలిపే టార్గెట్గా నేను ఇకపైన పనిచేస్తాను, డబ్బుల కట్టలతో సుజనా చౌదరి వచ్చి ఇక్కడ సీటు కొనుక్కున్నాడు అనేటటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పోతిన మహేష్ కూడా సుజనా చౌదరి గట్టి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా విజయవాడ వెస్ట్లో నేనే డెవలప్ చేస్తాను, విజయవాడ వెస్ట్ను నేను ఖచ్చితంగా సింగపూర్ సిటీతో సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధానంగా నేను అడుగులు వేస్తానని చెప్పి కూడా హామీలు గుప్పిస్తూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక దాదాపు గత 2 రోజులుగా విజయవాడ వెస్ట్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారినాయి అనే చెప్పాలి. ఎందుకంటే సీటు ఆశించి భంగపడ్డటువంటి జనసేన నేత పోతిన మహేష్ వైసీపీలో జాయిన్ అవ్వడం, వైసీపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతను తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పైన, జనసేన పార్టీ మీద అండ్ అలాగే సుజనా చౌదరి పైన తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపించి అండ్ అలాగే కూటమికి సంబంధించి వాళ్ళని ఓడించే విధంగానే పనిచేస్తానని చెప్పి కూడా గట్టిగా తను కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇటుపక్కన సుజనా చౌదరి ఏదైతే కూటమి టీం ఉందో వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా మేమందరం కూడా పవన్ వెంటే ఉన్నామని చెప్పి కూడా సమావేశాలు పెట్టడం పోతిన మహేష్కి కౌంటర్ ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పవన్ వెంట ఉన్నప్పుడు పోతిన మహేష్ చైనర్ కుంటనని చెప్పి వ్యాఖ్యానించారు కాబట్టి ఇప్పుడు మరి ఏ విధంగా పార్టీ మారారు, మమ్మల్ని ఏ రకంగా ఓడగడతారని చెప్పి కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటే విజయవాడ వెస్ట్ రాజకీయం అయితే ప్రస్తుతం రసవత్రంగా మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.